టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులో టెన్షన్. స్కూల్ బస్సులను తగలబెట్టారు సీఎం వార్నింగ్. భద్రాచలం నుండి ఏటూరు నగరం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే. కేంద్ర విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి విజయసాయి రెడ్డి. తైరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు. పల్లెచెరువు శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల వేడుకలు. తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసకారులు ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్కూల్ బస్సులకు సైతం నిప్పట్టించి దగ్ధం చేశారు. పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకుని పోలీసుల కారును కూడా ధ్వంసం చేశారు. గోదావరి నది పరివాహ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతూనే ఉంది. భద్రాచలంలో వర్ధమంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఏటూరు నగరం బయలుదేరారు. భద్రాచలం నుంచి ఏటూరు నగరం వరకు కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తులో జలమామై ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం హెలికాప్టర్లో ఏటూరు నగరం చేరుకున్నారు. అక్కడ ఐటీడీఏ గెస్ట్ హౌస్లో లంచ్ చేశారు. అనంతరం కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు. అక్కడే అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం మొదలైంది. తల్లి బయలెల్లినాదో నాయనో అమ్మో బయలెల్లినాయదో అంటూ భక్తులు సందడి ప్రారంభమైంది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుటుంబ సమేతంగా తొలి పూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు హాజరయ్యారు. కాగా అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గత 3 దశాబ్దాల్లో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. వర్ధమంపు జిల్లాలకు కేంద్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనిపై పార్లమెంటులో చర్చించాలని తెలిపారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మా యొక్క లోక్సభ లీడర్ మిథున్ రెడ్డి గారు వివిధ అంశాలని రాష్ట్రానికి సంబంధించినటువంటివి లేవనెత్తడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు జిఎస్టీ కాంపెన్సేషన్. జిఎస్టీ కాంపెన్సేషన్ని గతంలో కూడా 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా పెంచమనని మేము రిక్వెస్ట్ చేశాం. ఓన్లీ సెస్ పార్ట్ వరకు పెంచి జిఎస్టీ పార్ట్ని పెంచకుండా అలాగే కేంద్ర ప్రభుత్వం వదిలేసినటువంటి నేపథ్యంలో తిరిగి ఈరోజు రాష్ట్రాలు మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 31లో 5 రాష్ట్రాలు మాత్రమే దేశంలో రెవెన్యూ గ్రోత్ ఏదైతే ప్రొటెక్టెడ్ రెవెన్యూ రేట్ ఉందో దానికన్నా ఈ 5 రాష్ట్రాలు మాత్రమే ఎక్కువగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క జిఎస్టీ కాంపెన్సేషన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించాల్సిందిగా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక గోదావరి ఫ్లడ్స్, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా ఈ జిల్లాలన్నీ కూడా ఆ వరద ముంపులకు గురయ్యాయి. తెలంగాణలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల జాతరలో భాగంగా ఖైరా ఫౌండేషన్ చైర్మన్ ముల్లెటి లక్ష్మీ జగదీశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం 108 బోనాలను సమర్పించారు. బోనాలను ఎత్తుకుని వందలాది మంది మహిళలు ఎల్బీనగర్ కొత్తపేట నుంచి నాగల్లోని శ్రీ మహంకాళి దేవాలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలతో దారి పొడవున ప్రజలు జేజేలు పలికారు. బోనాల వేడుకలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతో మంది మహిళలు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఖైరా ఫౌండేషన్ చైర్మన్ ముల్లెటి లక్ష్మీ జగదీశ్వరి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా ప్రతి 7 అమ్మవారికి 108 బోనాలను సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. ప్రజల్లో భక్తిభావం నింపేందుకు ఈ వేడుకలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ వేడుకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇందిరా శోభన్, చెరుకు రామకృష్ణ గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నా పేరు లక్ష్మీ జగదీశ్వరి. నేను కైరా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్. ఈ బోనాలు అనేది నేను గిన్నిస్ రికార్డ్ చేశాను, 7 ఇయర్స్ అయింది. దాని తర్వాత నుంచి మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వల్ల సంవత్సరం ఇక్కడ మహంకాళి టెంపుల్కి బోనాలు తేవడం కుదరలేదు. 2 సంవత్సరాలు మధ్యలో గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 101 బోనంతో అమ్మవారు మహంకాళి టెంపుల్లో అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది మా కైరా ఫౌండేషన్ నుంచి. ప్రతి సంవత్సరం కూడా అందరూ బాగుండాలి, పిల్లలు తల్లులు అంతా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఎవరికి ఎలాంటి హాని కలగకూడదని చెప్పి మా కైరా ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరము అమ్మవారికి మేము బోనాలు సమర్పించుకుంటూ ఉంటాము. ఆ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. 101 బోనాలు. మంచి స్పందన వచ్చిందండి. ఇక చెప్పొచ్చు ఇది ఒక ప్రైవేట్ అంటే ఆర్గనైజేషన్ నుంచి చేసిన కార్యక్రమానికి ఇంత మంచి స్పందన. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక అమ్మవారికి అందరూ ప్రతి ఒక్కరు ఎవరూ అతీతం కాదు, చిన్న పెద్ద అందరూ కులమతం భేదం లేకుండా, హెచ్చు తగ్గు లేకుండా అన్ని రకాలుగా అందరూ వచ్చి నాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లక్ష్మీ, ఆషాఢ మాసం మొదలయ్యి అమ్మవారికి బోనాలు సమర్పించుకునే సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా ఇవాళ కొత్తపేటలో ఉంటున్నటువంటి సమాజ సేవా దృక్పథం ఉన్నటువంటి సోదరి లక్ష్మీ గారు కైరా ఫౌండేషన్ నుంచి, ఫౌండేషన్ అంటే జనరల్గా ప్రజాసేవ చేయడమే చూసా కానీ చేసిన సేవకి గుర్తించమ్మ ఈ ప్రజల్ని కాపాడునని 108 బోనాలు సమర్పిస్తూ నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేసి ఆహ్వానించినందుకు సోదరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ సకల జనులని కరోనా బారి నుంచి విముక్తి చేయాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి సేవలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఆయురారోగ్యాలు లక్ష్మీ గారికి ఆ భగవంతుడు అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు లక్ష్మీ జగదీశ్వరి స్వయాన మా చెల్లెలు. మరి ఈరోజు కైరా ఫౌండేషన్ తరఫున ఇటువంటి మహా బోనాల జాతర, మహంకాళి బోనాల జాతర తీసుకురావడం జరిగింది. 101 బోనంతో మరి కరోనా మహమ్మారిని తొలగించడానికి మనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మనకు బోనాల పండుగ చాలా ఉత్సవాలు చాలా జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు మరి మనకు కొత్తపేట నుండి నాగోల్ వరకు ఎక్కడైతే మనం బోనాల మహాయాత్ర ఉన్నదో మరి అతి సంఖ్యలో భక్తులు చాలా వేల సంఖ్యలో విచ్చేసినారు. మరి గుంటూరు నుంచే కానీ, మరి తిరుపతి నుంచే కానీ, మరి కడప నుండే కానీ, మరి శ్రీకాకుళం నుండే కానీ, మరి ఏమంటారు దాన్ని మన వైజాగ్ నుండే కానీ అక్కడ నుండి చాలా వేలాదిగా భక్తులు తరలి వచ్చినారు. మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహంకాళి అమ్మవారు మరి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరి కలగేయాలంటూ, మరి పిల్ల పాపలని చాలా సుఖంగా సంతోషంగా దీవించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ డప్పుల వాళ్ళు కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి గ్రామ పెద్దలకు, మరి డివిజన్ పెద్దలకు, మరి గ్రామ కార్యకర్తలకు, మరి ప్రెసిడెంట్లకు, యూత్ ప్రెసిడెంట్లకు కూడా, మరి ఎమ్మెల్యే గారికి కూడా, చైర్మన్ గారికి కూడా, మరి యొక్క కార్పొరేటర్ గారు, ప్రతి మాజీ కార్పొరేటర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కర్నూలు నుంచి వచ్చాను, కైరా ఫౌండేషన్. నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరు పార్వతమ్మ. నేను నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ. కైరా ఫౌండేషన్ చైర్పర్సన్ గారు లక్ష్మీ జగదీశ్వరి గారు ఈరోజు బోనాలు చేస్తూ మమ్మల్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు తను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక సంకల్పంతో అందరి కోసం తను ఈ బోనాలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. తెలంగాణ బోనాల్లో నేను ఈసారి ఫస్ట్ టైం నేను ఈ బోనాలు ఎత్తుకోవడం. నాకు ఇంతవరకు దీంట్లో అనుభవం కానలేదు. చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి బోనం ఎత్తుకోవడం అనేది, చాలా సంతోషం. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టీడీపీ గోడి అరుణ అండి. ఇక్కడ బోనాల సందర్భంగా ఇక్కడ మా లక్ష్మీ జగదీశ్వరి గారి ఫౌండేషన్ ప్రకారంగా బోనాల పండక్కి మమ్మల్ని ఆంధ్రరా నుంచి కూడా ఆహ్వానంగా పిలిచి ఎంతో అమ్మవారికి ఉన్నతమైన పసుపు కుంకాలు ఇచ్చే మా ఆడపడుచులందరమే
ఆషాఢ మాసంగా స్పెషల్ గా బోనాల పండుగ జరగాలని అలాగే అందరికీ ఆ ఆరోగ్యాలు కరోనా నుంచి నిబంధనలు అవ్వాలని అలాగే వర్షాలు కురిసి రైతు పంటలు పాడి పంటలు పొంగాలని ఈ బోనాల తోటి అందరి కుటుంబాల్లోని సంతోషంగా సౌఖ్యంగా బ్రతకాలని ఈ తెలంగాణ వచ్చి మేము కూడా అమ్మవారికి పసుపు కుంకుమ బోనం అందించాం మీ అందరికీ విలేకర్స్ కూడా ఎంతో గౌరవమర్యాదలతో నమస్కారాలు ఉంటాడు రంగారెడ్డి జిల్లా రాజనగర్ నియోజకవర్గం మైలార్దేవపల్లి పల్లెచెరువులోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ టి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి భక్తులు వందలాదిగా తరలివచ్చి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో శాశ్వత పూజారి సముద్రాల రమేశ్చార్య స్వాతి కమిటీ సభ్యులు గోవర్ధన శ్రీ సిబ్బంది పాల్గొన్నారు శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం ఈ యొక్క పల్లెచెరువు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మైసమ్మ ఊరపోచమ్మ తల్లులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయం ఇది చాలా పురాతనమైనటువంటిది ఈ ఆలయంలో ఎవరు వచ్చి కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు తప్పకుండా వారి కోరిక తీర్చుతుంది అయితే ఈ ఆలయం ఇంతకుముందు చిన్న మందిరాలుగా ఉన్నటువంటి ఆలయాన్ని ఈ యొక్క బస్తీవాసులు మరియు బస్తీవాసులు అలాగే ప్రస్తుతం ఆలయ చైర్మన్ అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారు వారి యొక్క ఆధీనంలోకి తీసుకొని ఆలయాన్ని పునరుద్ధరణ చేసి అమ్మవారి ఆలయానికి ఒక గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆలయంలో బోనాలు ఆషాఢ మాసంలో బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అంతేకాకుండా దసరా నవరాత్రులలో నవరాత్రి అలంకారాలు అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజలు ప్రతినిత్యం కుంకుమార్చన నివేదన బలిహరణ ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడి నుండైనా వచ్చి అమ్మవారిని ముందు కొంగు చాచి మా యొక్క కోరిక ఇది అని చెప్పగానే అమ్మ కరుణించి వెంటనే వారి యొక్క కోరికలను తీర్చి ప్రతి భక్తుడికి భక్తురాలకి కొంగు బంగారంగా ఉండి ఈ యొక్క బస్తీని కూడా ఎంతో వైభవంగా కాపాడుతూ ఉన్నది అలాంటి ఈ ఆలయానికి ఇంతే కాకుండా ఇంకా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారు వారి యొక్క కోరికలను తీర్చి అందరికీ కూడా కరుణించేటువంటి కల్పవల్లిగా ఉండాలన్నదే మా ఆకాంక్ష జై మాత ఘనంగా బాన్సువాడలో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ నిర్వహించిన గౌడ సంఘం సభ్యులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆషాఢ మాస నేపథ్యంలో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను గౌడ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు పలు వీధుల్లో చిన్నపిల్లలు మహిళలు బోనాలతో ర్యాలీ తీశారు ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో నర్సాగౌడ్ యాదగిరి గౌడ్ రాజాగౌడ్ నరేష్ గౌడ్ సతీష్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం 112వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన ఈశ్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో కాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే రోజులు రాబోతున్నాయని ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ధన్యవాదము ఇట్లాంటి టౌన్ లో మా టౌన్ ప్రజలు మవీన్ అన్న గారికి అభిమాన
సతీష్ అన్న, పీటర్ అన్న, శాంతమ్మ, రామచంద్రాపురం టౌన్ సంబంధించి మరి ఈరోజు మరి ఎవరైతే యువకులు ఉత్సాహంగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని మరి రేపు అధికారం తీసుకురావాలని చెప్పి అరణిశలు ఎవరైతే కృషి చేస్తున్నారో మరి ఈరోజు అందులో భాగంగానే మరి ఉత్సాహవంతుడు యువకుడు మరి టౌన్లో రేపు జరగబోతున్నటువంటి పోరాటంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మరి ఈశ్వర్ సింగ్ గారికి ఈరోజు టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి మవిన్ గౌడ్ గారు మరి వారి చేతుల మీదకి వెళ్ళి మరి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అందులో భాగంగా మరి ఈరోజు జనరల్ సెక్రటరీ పదవిని కపూర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను చెప్తా ఉన్నా రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ తమిళనాడులో టెన్షన్ స్కూల్ బస్సులను తగలబెట్టారు సీఎం వార్నింగ్. భద్రాచలం నుండి ఏటూరు నగరం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే. కేంద్ర విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి విజయసాయిరెడ్డి. కైరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు. పల్లెచెరువు శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల విడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.